క్షత్రియులకు ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదని విశాఖ క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షుడు మురళీకృష్ణరాజు తెలిపారు. సోమవారం విశాఖ క్షత్రియ సంక్షేమ సమితిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిరాడంబరుడు ఎటువంటి మచ్చలేని అశోక్ గజపతి రాజుపై దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి నోరు పారేసుకోవడం పట్ల మండిపడ్డారు. చైర్మన్ ఎంఆర్కే రాజు మాట్లాడుతూ, కొన్ని వేల ఎకరాలు సింహాచలం పద్మనాభం దేవస్థానాలకు ఇచ్చిన కుటుంబం గజపతి రాజులదన్నారు. చరిత్ర తెలియని మంత్రి వెల్లంపల్లి రాజకుటుంబకుడైన అశోక్ గజపతి రాజును నోటికొచ్చినట్లు మాట్లాడడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అశోక్ గజపతి రాజు నైతిక విలువలు నీతి నిజాయితీలకు మారుపేరన్నారు. క్రాంతిక భాష వాడగల సమర్థులు ఉన్నారు, అంతకంటే గొప్ప క్రాంతిక భాష వాడి వారి మీద వాడటానికి మా దగ్గర సమర్థులు ఉన్నారు. కానీ ఈవేళ మేము సభాముఖంగా చెప్తున్నాం, వారికి మీరు బేషరతుగా క్షత్రియులందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బేషరతుగా శ్రీ పోసుపాటి అశోక్ గజపతి రాజు గారికి క్షమాపణలు బహిరంగంగా చెప్పండి. దాంట్లో జరిగినటువంటి తప్పులన్నిటికి మీరే బాధ్యులు. ఎవరైతే ఆ శాఖ నిర్వహిస్తున్నారో ఆ శాఖ నిర్వహించే వ్యక్తే బాధ్యుడు. మీకు ఏదైనా వ్యవహారం ఉంటే రిజైన్ చేయండి. దయచేసి పదాలను మాత్రం జాగ్రత్తగా ఉపయోగించడం నేర్చుకోవాలి. అంచేత ఈ సభాముఖంగా ఇతర పెద్దలు కూడా మాట్లాడవలసి ఉంది. నేను ఉన్న విషయం మీకు చెప్పాలి. కుటుంబం గురించి, కుటుంబ ఆవశ్యకతల గురించి, రాముడి గురించి చెప్పినప్పుడు అశోక్ గజపతి రాజు గారు, శ్రీ విజయరామ గజపతి రాజు గారు, శ్రీ అలకనారాయణ గజపతి రాజు గారు వారి కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మీకు తెలియ చెప్పాలి కాబట్టి మీతోటి ఈ సమయాన్ని పంచుకున్నాం. మా అందరి డిమాండు ఒకటే, వారు రిజైన్ చేయాలి బేషరతుగా. మాజీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, క్షత్రియులంటే ఇతరులను దూషించడం కానీ కించపరచడం కానీ చేయరన్నారు. మహోన్నతుడైన అశోక్ గజపతి రాజు వంటి వ్యక్తిపై పనికిమాలిన వ్యక్తి వెల్లంపల్లి దూషణలకు దిగడంపై మండిపడ్డారు. క్షత్రియుల దూషణలకు దిగితే వెల్లంపల్లి ఊరు వేసుకోవాలని, సంస్కారం ఉన్న క్షత్రియులు ఈ పని చేయలేదన్నారు. వైశ్య కులంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు తప్పు పుట్టాడని ధ్వజమెత్తారు. 6-7 నెలలుగా రాష్ట్రంలో అనేక హిందూ దేవాలయాలు విగ్రహాలపై దాడులు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. సిగ్గు లజ్జ హిందూ సంస్కృతులపై ఏమాత్రం గౌరవం ఉన్నా వెల్లంపల్లి వెంటనే రాజీనామా చేయాలని, అశోక్ గజపతి రాజుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టెంపుల్స్ పైన, గుడిల్లో ఉన్న దేవతా మూర్తులపైన దాడులు జరిగినప్పటికీ కూడా సిగ్గు పడకుండా, కనీసం సిగ్గు అంటూ లేకుండా ఇతర వ్యక్తులపైన దేవుళ్ళ గురించి కొన్ని వేల ఎకరాలు విరాళంగా ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కారణం కేవలము ఆయన పదవీ కాలాన్ని పొడిగించుకోవడం గురించి. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మేము కూడా ఒక క్షత్రియుడిగా మాకు సంస్కారం అడ్డు వచ్చి మీ పైన మాట్లాడటము, అనుచిత వ్యాఖ్యలు చేయటం లేదు, కానీ చేస్తే మీరు ఊరేసుకుని చచ్చే పరిస్థితి వస్తుంది. క్షత్రియుడు చేత కానివాడు కాదు. వాళ్ళు ఆత్మ గౌరవం దెబ్బతింటే ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ ఇతరులది మళ్ళీ తల ఉంచుకునే పరిస్థితి తీసుకుని వచ్చే అభిమానం కల వ్యక్తులు క్షత్రియుడు. హిందూ దేవాలయాలను ఏమాత్రం కాపాడలేని అసమర్థ మంత్రి వెల్లంపల్లి అని బీజేపీ నేత కాశీ విశ్వనాథ రాజు ధ్వజమెత్తారు. క్షత్రియుల సంఖ్య తక్కువే అయినప్పటికీ ప్రజలను ప్రభావితం చేయగలరని, క్షత్రియుల వల్లే జగన్ కు 151 సీట్లు వచ్చాయని, మాన్సెస్ ట్రస్ట్ భూములను కాజేయాలని అశోక్ గజపతి రాజును తొలగించారన్నారు. నోటికొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడిన వెల్లంపల్లి వెంటనే రాజీనామా చేయాలని, లేదా జగన్ వెంటనే వెల్లంపల్లిని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే అశోక్ గజపతి రాజుకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్షత్రియులందరినీ ఏకం చేసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. వెల్లంపల్లిని తొలగించేంత వరకు ప్రతిఘటన ఇస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్టీవీ అధినేత ఇసుకపల్లి రామకృష్ణరాజు, బి శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి దుర్భాగమైన మాటలు అనిపించుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. మేమైతే క్షత్రియ సమాజం ఇలాంటి విషయంలో ఆయన్ని ఈ విధంగా తప్పుడు మాటలు మాట్లాడే విధంగా ఉంటే క్షత్రియ సమాజం ఎవరు ఊరుకునే పరిస్థితి అయితే లేదండి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్షత్రియ సేవా సమితులు ఈ కార్యక్రమంలో ధర్నాలు సభలు చేస్తున్నారు.
అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఫెడరేషన్ క్షత్రియ యువజన సంఘం కూడా పిలిపించి భారతదేశాన్ని అంతటికి కూడా క్షత్రులందరూ కూడా ఏకమయ్యే పరిస్థితి వస్తుందండి. ఈ విషయంలో దయచేసి ఈ మాటల్ని ఆయన క్షమాపణ కోరుతూ ఖచ్చితంగా ఆయన రాజీనామా చేసేంత వరకు మేమందరం ఆయన వెనకాలండి, క్షత్రియ సమాజం అందరూ క్షత్రియులందరూ కలిపి వారి వెనకాలుంటామని ప్రతిజ్ఞ చేస్తూ మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.